సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి అనే దానికి కొలమానము లేదు. భక్తి అనే దానికి ప్రధానమైనది మనసు మాత్రమే. భగవంతుడు అనేవాడు నువ్వు ఏమి తింటున్నావా, ఏమి కట్టుకుంటున్నావా, ఎంత డొనేషన్ ఇస్తున్నావా, ఇవన్నీ చూడండి. మనస్ఫూర్తిగా నీలో భక్తి ఉందా లేదా? ఆ దైవము కోసము నువ్వు పరిగెత్తగలవా? ఆ దైవము పిలుపును నువ్వు వినగలవా? ఆ దైవము పిలుపును విని దాని ప్రకారం నువ్వు నడవగలవా లేదా అనేదే ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా భగవంతుడు చూసేది ఇదే. ముఖ్యంగా మనమందరం తెలుసుకోవాల్సింది, నువ్వు 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినా, 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినా, 1 రూపాయి డొనేషన్ ఇవ్వకపోయినా మనసును చూసేది భగవంతుడు. ఈ సత్యం మనం గమనించాలి బాగా. ఈ సత్యాన్ని సమర్థ సద్గురువైనటువంటి సాయిబాబా సాయి సచ్చరిత్ర ద్వారా మనకి తెలియచెప్పాడు. ఏం జరుగుతుందండి ఇక్కడ? సాయి సత్యవ్రతం. ఏం వ్రతము? గట్టిగా చెప్పండి. ఇది చేస్తే ఏమొస్తుంది? ఇది చేస్తే ఏమొస్తుందండి? ఇది చేస్తే ఏమొస్తుందంటే ఎవరు ఏది కోరుతారో అది వస్తుంది. ధనము కోరే వారికి ధనం వస్తుంది, వివాహము కోరే వారికి వివాహం కలుగుతుంది, సంతాన భాగ్యము కోరే వారికి సంతానం లభిస్తుంది, భక్తి పెరగాలి అనుకున్న వారికి భక్తి పెరుగుతుంది. అలా యద్భావం తద్భవతి. ఎవరు ఏ భావనతో ఏ సంకల్పంతో ఈ సాయి సత్యవ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా వారి యొక్క కోరికలు శీఘ్రమే నెరవేరటం అన్నది ముమ్మాటికి సత్యం. అందుకే ఇది సాయి సత్యవ్రతం. ఇది సత్యవ్రతం అంటే సత్తును చూపించే వ్రతం. అంటే సత్ అంటే భగవంతుని చూపించే వ్రతం, భగవంతుని గురించి తెలుసుకునే వ్రతం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందే వ్రతము. ఈరోజు చక్కగా కార్తీక మాస శుభ సందర్భంలో శుభ ఘడియలలో మనం సాయి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. వ్రతము 60% పూర్తయింది. ఇప్పుడు పూజా విధానం అంతా. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఈ సాయి సత్యవ్రతంలో కూడా 6 కథలు ఉంటాయి. ఈ 6 కథలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, అరిషట్ వర్గాలకు సంబంధించిన 6 కథలు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. విచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.